విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది. షార్ట్ ఫిల్మ్స్, యాంకరింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నిహారిక. ఆ తర్వాత హీరోయిన్గా మారి తెలుగులో 3 సినిమాలు చేసింది, కానీ అవి పెద్దగా విజయం సాధించలేదు. అనంతరం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి వివాహం చేసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె పెళ్లి జరిగింది. ఉదయ్పూర్ ప్యాలెస్లో అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుక నిర్వహించారు. అయితే 2020లో వీరి వివాహం జరగగా ఆ తర్వాత 2 ఏళ్లకే వీరిద్దరూ విడిపోయారు. గతేడాది ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నిహారిక, చైతన్య తమ విడాకుల అంశంపై ఎక్కడా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా నిహారిక యూట్యూబర్ నిఖిల్ విజేంద్ర సింహకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులకు గల కారణాలు వివరించింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మనుషులను త్వరగా నమ్మకూడదనే విషయం తనకు పెళ్లి తర్వాతే తెలిసిందని చెప్పింది నిహారిక. అంతేకాక పెళ్లికి ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడతామని, కానీ వివాహం తర్వాత తప్పుడు వ్యక్తి మీద ఆధారపడితే జీవితం నాశనం అవుతుందని చెప్పుకొచ్చింది. అయితే విడాకుల తర్వాత తన కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని, తాను సంతోషంగా ఉండడమే తన కుటుంబానికి ముఖ్యమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉన్నానన్నది, నాగబాబు లాంటి తండ్రి దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది నిహారిక. అంతేకాక తనకు ఇప్పుడు కేవలం 30 ఏళ్లే అని, భవిష్యత్తులో 2వ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పింది. అయితే తాజాగా ఈ వీడియోపై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. నిహారిక గురించి ఎక్కడా ప్రస్తావించకుండా ఆమెను ఇంటర్వ్యూ చేసిన నిఖిల్ విజేంద్ర సింహపై సీరియస్ అయ్యాడు. విడాకులపై పరోక్షంగా తన వైపు గల కారణాలు చెప్పే ప్రయత్నం చేశాడు చైతన్య. హాయ్ నిఖిల్, నిహారిక మీద నెగిటివిటీ రాకుండా చూసుకునేందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నం బాగానే ఉంది, కాకపోతే ఆలస్యమైంది. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు, కానీ ఈ ప్లాట్ఫామ్ వేదికగా మీరు పరోక్షంగా బాధితురాలు అనే ట్యాగ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు మానుకోండి అని సూచించాడు. నిఖిల్ ఇలా చేయడం ఇది 2వసారి అని చెప్పుకొచ్చాడు చైతన్య. విడాకుల విషయంలో బాధ, దానిలో నుంచి బయటపడడం అనేది 2 వైపులా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డామనే దాని గురించి మాట్లాడితే ఇది జనాలకు ఉపయోగపడుతుంది. దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి రావడం అనేది సరైంది కాదు, దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. అలానే ఇలాంటి వేదికల మీద నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూపించే ప్రయత్నాలు చేయడం కూడా అంతే తప్పు. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను, ధన్యవాదాలు అంటూ నిఖిల్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన నిహారిక వీడియో ప్రోమో కింద కామెంట్ చేశాడు చైతన్య జొన్నలగడ్డ. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. మరి విడాకుల గురించి నిహారిక మాట్లాడిన వీడియోపై చైతన్య స్పందించడంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.